సార్ 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 నా థియేటర్ కాలిపోతుంది సార్, రండి సార్. దారిలో బళ్ళు పెడితే ఎలాగండి రావడం? అయినా మా డ్యూటీ మేము చేస్తాం. ప్లీజ్ కమాన్ కమాన్ వచ్చేయండి కమాన్. ఇందులో గ్యాస్ లేదు, ఇది పనిచేయట్లేదు. ఇసుక కూడా గడ్డగడింది సార్. సార్ సార్ మా ట్యాంక్ లో వాటర్ అయిపోయింది, మీ వాటర్ సంప్ ఎక్కడ చెప్తారా? సంప సంపు లేదు సార్. లేదా? మరి లోపల ఎంతమంది జనం ఉన్నారు? వారికి ఏమైనా జరిగితే మీరే బాధ్యులు. కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఇంకో ఇంజిన్ తెప్పించండి త్వరగా. అవునండి, ముమ్మాటికి మీరే బాధ్యులు. భద్రత దృష్ట్యా చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉంచాల్సిన ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ నిర్వహించకపోవడం మీ బాధ్యతారాహిత్యమే. అదే మీ థియేటర్లో అన్ని ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉండి ఉంటే, ఒకవేళ నవ్వుల్లో మునిగి ఉన్న మీ ప్రేక్షకులకు ప్రమాదం ఎదురైతే, మొదట ఎక్కడైనా సరే స్మోక్ డిటెక్షన్ సిస్టమ్ పసిగడుతుంది, ఫైర్ అలారం సిస్టమ్స్ మోగుతాయి, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ లో హెచ్చరికలు అందుతాయి. ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టమ్ లో ఎస్కేప్ రూట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. యాజమాన్యం సకాలంలో స్పందించి సహాయం అందించగలుగుతారు. విశాలమైన కారిడార్స్ లో వెడల్పైన మెట్ల ద్వారా సురక్షితంగా తప్పించుకోగలుగుతారు. ఫైర్ ఇంజిన్ రావడానికి ముందే మీ సిబ్బంది నీళ్ల ట్యాంక్ నుంచి హోజరీల ద్వారా అగ్నిని ఆపేయచ్చు. అప్రోచ్ రోడ్డు చుట్టూ విశాలమైన స్థలం వల్ల ఫైర్ ఇంజిన్ సులభంగా ఇటువైపైనే తిరగవచ్చు. మీ నీళ్ల సంప్ నుంచి హైడ్రేట్ ద్వారా నీటిని తీసుకోవచ్చు. ఈ విధంగా ఎటువంటి ప్రమాదం ఎదురైనా నష్టాన్ని తగ్గించి సకాలంలో నివారించవచ్చు. ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా ఈరోజు అగ్నిమాపకం గురించి ఆలోచిస్తున్నారు. హలో హలో, దీన్ని పాడు చేయకు బాస్. దిస్ ఇస్ ఫైర్ బకెట్. సారీ, ఐఎమ్ సారీ బాస్. వాటర్ సంప్ ఉందా? ఎవరైనా సినిమా బాగుంది అంటారు కానీ మళ్ళీ సినిమాకి రావాలంటే నేను బతుకుండాలిగా. ఒక వాటర్ సంపే కాదు సార్, థియేటర్ కావాల్సిన ఫైర్ సేఫ్టీ మేజర్స్ అన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక మరియు అత్యవసర సేవల శాఖ. ప్రజా భద్రతే మా లక్ష్యం, ప్రజా రక్షణే మా ధ్యేయం.